సినిమా లక్కున్నవాడు విష్ణు బాబు హీరోగా, హన్సిక హీరోయిన్గా, నిర్మాత విలన్గా నటించినటువంటి మంచి చిత్రం. రచన మీకు తెలుసు, ఇక్కడే ఉన్నారు డైమండ్ రతన్ బాబు. చాలా చక్కగా వచ్చింది. కామెడీ సినిమా అనుకుంటే మీ బిగినింగ్ థియేటర్లో కూర్చుంటే ఇది కామెడీ సినిమా అనుకుంటాం. అలా 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 వస్తూ వస్తూ ఇంటర్వెల్ లోపల ఒక 6-7 ట్విస్టులు ఎవరూ ఊహించారు. ఎంత మేధావి ఉన్నటువంటి రైటర్ కూడా ఇన్ని ట్విస్టులు ఉంటాయని ఊహించారు. అంత అద్భుతంగా ఉంది. ఇంటర్వెల్ వరకు ఒక టెన్షన్ అయితే ఆ తర్వాత టోటల్ ఫ్యామిలీ సెంటిమెంట్, కామెడీ ప్లస్ సెంటిమెంట్. నేను మొదట సినిమా చూసినప్పుడు ఇంతకు ముందు చూశాను ఓన్లీ కామెడీ ఏమో అనుకున్నాను. కానీ రాను 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 ప్రతి ఒక్క వ్యక్తి కంటిలో ఒక చిన్న డ్రాప్ అలా కనిపించాలి. అంటే అంత మంచి సెంటిమెంట్, చక్కని కామెడీ ప్లస్ కుటుంబ కథా చిత్రం. నటీనటులు అందరూ అద్భుతంగా చేశారు. విష్ణు ఎక్స్ట్రాఆర్డినరీ పర్ఫార్మెన్స్, మొట్టమొదటి నుంచి చివరి వరకు రకరకాల వేరియేషన్స్తో చేసిన విధానం నాకు చాలా మనసుకు అంత నిండుగా ఉంది. ఈ భారతదేశానికి స్వాతంత్ర్యం 26 గణతంత్ర దినోత్సవం ఎంత అద్భుతమో, ఎంత మనందరం గర్వంగా ఫీల్ అవ్వాలో అంత అద్భుతంగా ఫీల్ అవుతున్నాను. లక్కున్నవాడు మంచి విజయాన్ని సాధిస్తుంది. థియేటర్లో ఉండగానే కొన్ని చోట ఫోన్ వచ్చింది, ఇట్ ఈస్ ఎ వండర్ఫుల్ మూవీ. ఈ సంవత్సరంలో మొదటి విజయవంతమైన చిత్రం మా అబ్బాయి విష్ణువర్ధన్ బాబు. అలాగే పిల్లలుగా ఆయన చూస్తే సాధారణంగా ఉన్నాడు, చక్కగా నటించాడు. ఎందుకంటే విలన్ అంటే నాకు బాగా ఇష్టం అని చెప్పి చెప్తూ ఉంటాను. చాలా చక్కగా అద్భుతంగా నటించాడు నిర్మాత ప్లస్ విలన్. కంగ్రాచులేషన్స్ అండి, వెరీ హ్యాపీ, సక్సెస్ఫుల్ ప్లేయర్ విష్ణు హన్సిక. ఇది మూడో చిత్రం కదా, థర్డ్ పిక్చర్. ఫస్ట్ సూపర్ హిట్, సెకండ్ సూపర్ హిట్, థర్డ్ సూపర్ హిట్. యు ఆర్ సో గుడ్, వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. హ్యాపీ విష్ణు ఉన్నాడు చేయతా అవునా చేయతాడచ్చు లోపల హీరో ఇంటిగా. ఎనివే థ్యాంక్ యూ అమ్మాయి, నువ్వు కూడా యూఆర్ వెరీ గుడ్ గర్ల్. హీరోయిన్స్లో మూడో సినిమా వరకు అంత సిన్సియర్గా కలిసిమెలిసి చేశారంటే యూఆర్ మై ఫ్యామిలీ మెంబర్. ఐ అప్రిషియేట్ టోటల్ డైమండ్ రతన్ బాబుకి, టీమ్కి, నటీనటులకి అందరికీ ఈ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ పిక్చర్ మరో విజయం విష్ణువర్ధన్ బాబు గారి ఎంతో ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. అందరికి నమస్కారం. ఈరోజు లక్కున్నోడు సినిమాకి రావడం జరిగింది మొత్తం ఫ్యామిలీతో అండ్ ఫ్యాన్స్తో పాటు. చాలా హ్యాపీగా ఎంటర్టైనింగ్గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక మంచి ఎంటర్టైన్మెంట్ సినిమా చూసాం. అండ్ ఎస్పెషల్లీ ఫ్యామిలీ సెంటిమెంట్స్ ఉండడం అనేది ఇట్స్ రియలీ గుడ్, ఎందుకంటే కామెడీ సినిమా ఫ్యామిలీ సెంటిమెంట్ ఉంటే ఆల్వేస్ ఇట్ వర్క్స్ అవుట్. అండ్ ఐ విష్ ద హోల్ టీమ్ ఆల్ ది వెరీ బెస్ట్. పెద్ద సూపర్ డూపర్ హిట్ అవ్వాలని దేవుడు కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మా లక్కున్నోడు రిలీజ్ అయింది, థియేటర్లో చూసాం, చాలా బాగుంది. మోహన్ బాబు గారు, విష్ణు, మనోజ్, హన్సి గారు అందరం చూసాం. చాలా మంచి టాక్ వచ్చిన మూవీ, చాలా బాగుంది, చాలా హ్యాపీగా ఉంది సినిమా. చాలా అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నేను మాట్లాడాల్సింది మా ప్రొడ్యూసర్ గారు గురించి. రియల్లీ గట్స్ ఉన్న ప్రొడ్యూసర్, ఇంత తక్కువ టైంలో ఒక 2 రోజుల గ్యాప్లో జనవరి 26 రిలీజ్ చేయాలని అనుకున్నప్పుడు ఏ ప్రొడ్యూసర్ అయినా భయపడతాడు. భయపడకుండా గట్స్ తోటి జనవరి 26 ఇన్ని థియేటర్లో మన అందరి ముందుకు తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సార్. ఈ సినిమా సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ అని నేను అబద్ధాలు చెప్పట్లేదు. సినిమా హిట్ అండి, సినిమా బాగుంది. అందరి నుంచి పాజిటివ్ టాక్స్ వస్తున్నాయి, పాజిటివ్గా బాగుంది అంటున్నారు. అందరికీ నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్, మమ్మల్ని అందరిని ఆదరించినందుకు. ముఖ్యంగా రివ్యూలు రాసేవాళ్ళందరూ పాజిటివ్గా న్యాయంగా రాస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.